కాండం 11వ అధ్యాయం 10వ వచనం. సముద్రంలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలో ఉన్న జంతువులలో వేటికి రెక్కలు పొలుసులు ఉండునో అవన్నీ మీకు హేయములు. దేవుడు డిసైడ్ చేసి ఒట్టి మనవాళ్ళు మామూలుగా అయితే మనకి చేపలు రొయ్యలు తెలుసు కాబట్టి ఆ వీటి వరకు ఇవి హేయమేమో ఇవి హేయమేమో కాదు, అసలు హేయాలు అవి, అసలు హేయాలు అవి. వీటి గురించిన మాటలు ఇప్పుడు మనం జాగ్రత్త చూద్దాం. ఒకసారి ఇప్పుడు వెళ్తే మనకి యోబు గ్రంథంలో మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు యోబు గ్రంథం 41వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుండి మళ్ళీ ఒకసారి చూద్దాం. వీటి గురించినటువంటి డిస్క్రిప్షన్, ఎట్లాగా యోబు మహాభక్తుడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్రస్ఫుటంగా తెలిసినటువంటి గ్రంథం యోబు గ్రంథం. ఇందులో దీనికి మ్యాచ్ అయ్యే అంశాల గురించి జాగ్రత్తగా మనం చదువుదాం. ఫస్ట్ వచనం స్టార్ట్. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కుగుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కించగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో. అంటే ఈ రోజున మొసళ్ళని ప్యాంపర్ చేసేవాళ్ళు ఉన్నారు, రైట్? చాలా మంది మొసళ్ళతో ఆటలాడేవాళ్ళు, మొసళ్ళ నోళ్ళలో తలకాయలు పెట్టిన వాళ్ళు కూడా చూశాను నేను. వాటిని పెట్ యానిమల్స్ లాగా ట్రీట్ చేసిన వాళ్ళని కూడా చూశాను చాలా మందిని. సో అంటే మొసలితో ఆడగలం. ఇక్కడ రాసిన మకరం, మనకు కనిపించే మొసలి రెండు ఈక్వల్ కాదు. దానితో ఆడగలవా అంటే అంత సీను ఉన్నవాడు ఎవడు కూడా భూలోకంలో ఎవరు లేరు. దాని ఒంటి నిండా ఇనుపశూలములు, అది కింద పడిపోద్ది ఇనుపశూలం గుచ్చితే. దాన్ని చూచినప్పుడు మనుషులు దాన్ని వశపరుచుకుందరన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రమునే ఎవరికైనా గుండెలు అవిసిపోవును కదా. గుండెలు అవిసిపోతాయి, గుండె జారిపోతే అసలు అంత ఆకారం ఎదురుకు వస్తే ఇంకేమైనా ఉందా? అయిపోద్ది. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదములు, ఎవ్వరూ తీయలేని ముద్ర చేతవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి. దాని మధ్యకు గాలి ఏమాత్రమో చొరనేరదు. చాలా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి 18వ వచనం. అది తుమ్మగా వెలుగు ప్రకాశం. ఏ మొసలు తుమ్మితే వెలుగు వస్తుందా? మొసలు తుమ్మితే వెలుగు వస్తుందా? రాదు. డైనోసార్ తుమ్మితే వస్తుంది. చదవమ్మా. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె, దాని కళ్ళు నాకు చూస్తా ఉంది ఎట్లున్నాయి, మిడిగుడ్లు వేసుకుంది దానికి. నోటి నుండి జ్వాలలు బయలుదేరును. ఏ మొసలి నోటి నుంచి అగ్ని వస్తున్నట్టు చరిత్ర చెప్పట్లా, ఏ సైంటిస్ట్ మాట్లాడట్లా. నెక్స్ట్ 21. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును, దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము, భయము దాని ఎదుర తాండవమాడుచున్నది. దాని ప్రక్కన మాంసము దళముగా ఉన్నది, దాని అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది, అది ఊడి రాదు. దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది, అది తిరుగటి కింద దిమ్మంత కట్నము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు, అధిక భయము చేత వారు మై మరతురు. ఒకడు చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమై, ఈటైన్ను బాణమైన్ను వెంట్రకోలైన్ను అక్కరకు రావు. అది ఇనుమును గడ్డిపోచగాను, ఇతడిని పుచ్చిపోయిన కర్రగాను, ఎంచును బాణము దాన్ని పారద్రోళ జాలదు, వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. ఇలా వరుసగా దాని గురించి చెప్తా ఒక్కొక్క మాట చెప్తాను చూడండి ఒకసారి. 31. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును. సముద్రములో నుండి గనక డైనోసార్ పైకి లేచిందంటే, డైనోసార్ పైకి లేస్తే 49 అడుగుల పొడుగున్నటువంటి డైనోసార్ లోపల నుంచి ఒక్కసారి అంత భారీ కాయంతో పైకి లేస్తే 3-4 తాడి చెట్ల ఎత్తంత అలలు ఎగిసి పడిపోతాయి. అంత భయంకరమైనటువంటి డైనోసార్స్ గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడున్నాయి, ఎందుకు మాయమైపోయినాయి, దాని వెనకున్న చరిత్ర ఏంటో మనం చూస్తున్నాం. ఈ రోజున మనం చూస్తే 4వ రోజు సూర్యుణ్ణి చంద్రుణ్ణి దేవుడు సృష్టిస్తే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమైన అంటే అవి 24 గంటలు కాదు. 24 గంటలు కాదు, ఎన్నాళ్ళో ఎన్నేళ్ళో నాకు తెలీదు, మీకు కూడా తెలియదు. ఎందుకంటే దాన్ని లెక్కించగల సైంటిస్ట్ ప్రపంచంలో ఇంకెవరు కూడా పుట్టలేదు. ఏ థియాలజిస్ట్ కూడా దాన్ని చెప్పగల సమర్థత లేదు. అంత గొప్పదైనటువంటి ఈ డైనోసార్స్, వాటి గురించి క్లియర్ డిస్క్రిప్షన్ యోగ గ్రంథం 41వ అధ్యాయంలో ఆల్రెడీ ముందుగానే రాసేసి ఉంది. అయితే మనవాళ్ళు దాన్ని చదివినప్పుడల్లా మకరం 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 అంటే కేవలం మొసలి మాత్రమే అనుకుంటున్న వాళ్ళు కాదు, కానీ ఇది మకరం అని రాయబడినటువంటి డైనోసార్గా ప్రపంచం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రాముఖ్యంగా చూస్తే ఎంత పెద్ద డైనోసార్ గురించినటువంటి కొన్ని విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. దాని గురించినటువంటి విషయాల్లో కనుక చూస్తే సముద్రంలో మకరం 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 అన్నారండి. ఒక్కసారి కనుక చూస్తే, ఒకసారి చూడండి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం. యెహోవా బాహువా,
లెమ్మో లెమ్మో బలము తొడుగు కొమ్ము పూర్వపు కాలంలో, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, పూర్వపు కాలంలో. క్లియర్గా ఉంది చూడండి, పూర్వపు కాలములో పురాతన తరములలో, ఇప్పుడు కాదు. అంతరించిపోయిన డైనోసార్ జాతి, మిస్ అయిపోయిన డైనోసార్ జాతి, ప్రపంచంలో కనపడకుండా దేవుడు మాయం చేసినటువంటి డైనోసార్ జాతి గురించి యెషయా మహాభక్తుడు రాస్తున్నాడు చాలా క్లియర్గా. పూర్వపు కాలములోను పురాతన తరములోను లేచిన, అప్పుడు లేచావు కదా, అప్పుడు లేచినప్పుడు ఏం చేసావో చెప్తున్నాడు. పురాతన తరము లేచినట్లు లెమ్ము, రాహాబును తుత్తునీలుగా నరికి వేసిన వాడవు నీవే కదా. ఉందమ్మా, మకరమును పొడిచిన వాడవు నీవే, డైనోసార్ని పొడిచేసిన వాడవు నువ్వే. ఒకవేళ నిజంగానే డైనోసార్ దేవుడు ఇక్కడ మకరాన్ని ఒట్టిగా మొసలే అని కనుక మనం అనుకుంటే, మొసళ్ళన్నీ ఉన్నాయి బయట బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి, లేకుండా పోయింది డైనోసార్లే. మకరమును పొడిచిన వాడవు నీవే, డైనోసార్స్ ని అంతరించి పోయేటట్టు చేసిన వాడవు నీవే. ఒక టైంలో చాలా మూవీస్ దీని మీద ఉండే, అయితే ఆ మూవీస్ అన్నిట్లో వాటి గురించి డిస్క్రిప్షన్ వాళ్ళంతా రాసిన వాళ్ళందరూ కూడా పాపం బైబిల్ బాగా చదివి చేశారంట. బైబిల్ బాగా చదివి ప్రపంచంలో వీటి గురించి కూడా తెలియజేయాలని, కాకపోతే ఎవరు తెలియజేసిన వాళ్ళు కూడా కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇవ్వడం తగ్గిపోయింది కాబట్టి వాటిని చూసి ఏదో మనం ఇమాజిన్ చేసుకొని భయపడి ఆడి బొమ్మలు వేసుకుంటా. సో ఈ పరిస్థితుల్లో ఇది మకరమును పొడిచిన వాడవు నీవే కదా అంటున్నాడు యెహోవా దేవుణ్ణి. మకరాన్ని దేవుడు పొడిచాడంటే ఎప్పుడు పొడిచాడు, ఎక్కడ పొడిచాడు, ఎలా పొడిచాడు, ఎందుకు పొడిచాడు చూద్దాం. ఒకసారి ఎక్కడ పొడిచాడు చూద్దాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొని. డైనోసార్ని తీసుకొచ్చి ఎందుకు దాంతో పోలుస్తున్నానో మీకు ఇప్పుడు అర్థమైందా? డైనోసార్ డైనోసార్ అని అక్కడెక్కడో పొట్టతో పాకిన సర్పం గురించి చెప్పి ఇక్కడ తీసుకొచ్చి డైనోసార్కి పెట్టి ఎందుకు లింకప్ చేశానో వాక్యంలో చూడండి. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనుచు తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును. హల్లెలూయా. అంటే తీవ్ర, అసలు మకరం అంటే మొసలి, ఇక్కడ ఏమంటున్నారు, తీవ్ర సర్పమైన మకరము, వంకర సర్పమైన మకరము. రెండు విషయాలు కూడా చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి. సర్పానికి మకరానికి సంబంధం లేదు, కానీ ఈ డైనోసార్స్ ఎక్కడి నుంచి వచ్చినాయా అంటే ఫస్ట్ స్టేజ్లో అలనాడు కాలంలో ఆదాము హవ్వల కాలంలో అక్కడ హవ్వ ఎదురుగా నిలబడి ఉంది ఈ డైనోసారే. క్లియర్గా ఉంది ఇక్కడ, ఎందుకంటే తీవ్రమైన సర్పమైన మకరము, వంకర సర్పమైన మకరం, వంకర బుద్ధి కలిగిందిగా సర్పంగా మార్చ, అంటే సర్పంగా దీనికి ముందు అంటే పలానా పలానా పేరు చెప్పి పలానా పేరు ఊర్ ఆఫ్ సోన్సో అని చెప్తారు. ఎందుకు చెప్తారయ్యా అంటే దాని వెనకున్న కారణం ఇదే. ఆ రెండు పేర్లు కూడా చెప్తారు, పాత పేరుతో కలిపి కొత్త పేరుని చెప్తారు. ఇక్కడ కూడా పాత పేరుతో కలిపి చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి అది క్లియర్గా ఉన్నారు, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండిస్తున్నారంట. ఎందుకు ఎందుకు దండిస్తున్నారు? ఇది నిజంగా తప్పు చేసింది. సర్పం చేసిన తప్పు ఏంటి? ఆ రోజు కాలంలో అవ్వ ముందుకు వచ్చి ఏముందండి సింపుల్గా, ఇది ఫస్ట్ ఎంట్రీ రాగానే ఏముంది, ఇది నిజమా? అక్కడ అసలు వాళ్ళని ఎందుకు సృష్టించాడు దేవుడు ఒకసారి చూడండి, అసలు వాళ్ళని ఎందుకు సృష్టించాడు దేవుడు, ఆదాము హవ్వల్ని ఎందుకు సృష్టించాడు, దేర్ వాజ్ ఎ పర్పస్. ఒక మాట చెప్పాడు చూడండి, మొదటి అధ్యాయం 28వ వచనంలో, అన్నిటినీ ఏలమని దేవుడు ప్రపంచాన్ని ఏలడానికి తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుల్ని తయారు చేసిన దేవుడు ఆదాము హవ్వలకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఈ మొత్తాన్ని మీరు ఏలేసేయండి, యూ కెన్ రూల్ దిస్ వరల్డ్, దిస్ ఎంటైర్ యానిమల్స్, ప్రపంచం అంతటిని ఏలడానికి ఆదాము హవ్వలకి పర్మిషన్ ఇస్తే దీన్ని ఏలగలరండి ఎవరన్నా, దీన్ని ఏలగలరా మానవుడు, దీన్ని ఏలగలడా అసలు, సాధ్యమేనా? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటదా? మిగతా అన్ని వరుసకు వస్తే వస్తుందా ఇది?
వచ్చింది రాటం రాటం వచ్చి హవ్వ ముందు నిలబడి ఇది నిజమా అంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా చెప్పే మాట ఏంటంటే అసలు భూలోకంలోకి పాపం ఎందుకు వచ్చింది, పాపం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఎవరు తిన్నారు? హవ్వ తిన్నారు. హవ్వ తిని ఏం చేసింది అంటే తప్పు ఇక్కడ ఎవరిది? హవ్వ తప్పు చేయటం వల్ల ప్రపంచానికి పాపం వస్తుందని అందరూ చెప్పే మాట, రైట్? అందరు థియాలజిస్టులు, అందరు పాస్టర్లు హవ్వ తప్పు. కొంతమంది ఏమంటారంటే అదేం కాదు, కొంతమంది లేడీస్ లేడీ ప్రీచర్లు అందరూ ఏం చెప్తారంటే అదేం కాదండి, అసలు ఆదాముకి దేవుడు హవ్వనిస్తే హవ్వను ఎందుకు వదిలిపెట్టాడండి ఆదాము, ఆయన వదిలిపెట్టకపోతే ఈమె తినేది కాదు కదా అని ఆదాముని బ్లేమ్ చేస్తారు. కానీ ఆదాం ఏంటి అట్లాంటి వాడా కాదు, మనోజ్ గడ్డ కూడా తలాటంగా తిప్పేస్తున్నాడు. సో ఏదేమైనప్పటికీ పరిస్థితి అండి, ఆదాముకి సపోర్టర్స్ బాగానే ఉన్నారు. సర్లే, మీ సపోర్ట్ అంతా అట్లాగే పెట్టుకోండి, మీరు సపోర్ట్ చెయ్యాలో వద్దో చూద్దాం. ఆదికాండ 3వ అధ్యాయంలో వంకర సర్పమైన మకరము, తీవ్ర సర్పమైన మకరము వచ్చాడు అక్కడికి. సర్పము రూపము, సర్పము యుక్తి గలదై, చాలా బ్రెయినీ ఫెలో వచ్చాడు, మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఫ్రూట్ తినొచ్చు అని చెప్పాడు. 6వ వచనంలో ఏమంటుంది హవ్వ చదవండి. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ తిన్న వాళ్ళు ఎవరు? హవ్వ, రైట్? తర్వాత ఇచ్చింది ఆదాంకి. తప్పు చేసింది ఎవరు? హవ్వ. తర్వాత తప్పు చేసింది ఆదాం, నో డౌట్ ఇన్ ఇట్. ఈ విషయంలో నేను పక్కనే. కానీ ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ హవ్వ తినింది కదా, మరి హవ్వ నేకడ్గా ఉన్నట్టు కనపడలేదేంటి? ఫస్ట్ తింది హవ్వ కదా. ఫస్ట్ హవ్వ తిన్నప్పుడు ఇమ్మీడియట్గా హవ్వ నేకడ్నెస్ ఆదాముకి కనపడాలి కదా, ఆదాము గుర్తు పట్టేయాలి కదా. అమ్మో ఇదేంటి, నా భార్య ఏంటి, ఎట్లా ఉందని తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నప్పుడు ఏంటి ఫ్రూట్ తిన్నది, నువ్వేం చేస్తావంటే ఏంటి, ఎట్లున్నావు ఏంటి నువ్వు, ఫ్రూట్ తిన్నావు అనే విషయం తెలియాలి కదా. తెలిసినప్పుడు తను సరి చేయబడాలి కదా. హవ్వ తిన్నప్పుడు కళ్ళు తెరవబడలేదు, ఆదాము తిన్నప్పుడు తెరవబడ్డాయి. చూడండి వాక్యంలో క్లియర్లీ ఇట్ వాజ్ రిటన్. ఎందుకంటే ఫ్రూట్ తినొద్దని దేవుడు చెప్పింది ఆదాముకి, ఆదాము తర్వాత హవ్వకి. అందుకనే చాలా క్లియర్గా ఏం చెప్తారంటే అప్పుడు వారి కన్నులు తెరవబడిను, అప్పుడు తెరవబడ్డాయి కన్నులు, ముందు రాలే. దీన్ని బట్టి ఎవరి వల్ల అయింది? వాక్యం ఎదురుగా పెట్టుకొని కూడా, అంటే మనం విని చదవలేకపోతున్నాం. మనం చూస్తామంటే ఏం తెలుస్తున్నాయా అంటే దేవుని యొక్క వాక్యంలో చాలా క్లియర్గా రాసింది. తప్పిదం చేసింది హవ్వ అయినప్పటికీ దాని గురించి క్లియర్గా తెలిసిన వ్యక్తి అయినటువంటి ఆదాము తిరిగి అదే పని, ఆదాము తిన్నాకే కళ్ళు తెరవబడ్డాయి, హవ్వ తిన్నప్పుడు తెరవబడలేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అందుకని ఇక్కడ మాట్లాడతా ఏం చెప్తున్నారంటే ఇక అక్కడ చూడండి, ఈ సర్పంగా ఉన్నటువంటి వంకర సర్పమైన మకరము, తీవ్ర సర్పమైన మకరము, ఈ డైనోసార్ గాడు వచ్చి హవ్వ ఎదురుగా నించుంటే ఒక్కసారి అంత పెద్ద ఆకారం ఎదురుగా ఉండి ఇది నిజమా అనగానే ఏమై ఉంటుంది, గుండె జారిపోయి ఉంటుంది. అమ్మో అవును నిజమే, ఈ దేవుడు ఈ మాట చెప్పాడు అని చెప్పి చెప్పేసి ఉంటుంది. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హర్ అట్ ఆల్. కానీ ఎదురుగా అంత పెద్ద ఆకారాన్ని చూసి భయపడినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే వచ్చి మాట్లాడి ఇది చేసిందో ఆ తర్వాత జరిగింది ఏంటంటే దాన్ని దేవుడు పనిష్ చేశాడు. నీవు పొట్టతో పాకుది, నీకు నడిచే సీన్ లేదు, నోరు తెస్తే అగ్ని వచ్చే పరిస్థితి కాదు, నువ్వు చాలా ఎక్కువ చేసేస్తున్నావు కాబట్టి నువ్వు యువర్ ఎండ్ అని చెప్తూ చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సును నీవు పగలగొట్టితివి, మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. మకరము, తీవ్ర సర్పము, వంకర సర్పమైనటువంటి డైనోసార్ తలలో దేవుడు పగలగొట్టేశాడు. ఆమేన్. దేవుడు నోవహ కుమారులకు ఒక మాట చెప్తాడు, 9వ అధ్యాయం ఆదికాండలో ఒక మాట చెప్తాడు. చూడండి సార్ ఆ మాట, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ సృష్టికి కూడా మీ భయము మీ బెదురు కలుగుద్దని చెప్పాడు.
బాగుంది కానీ డైనోసార్ కి భయం బెదిరి కలుగుద్దా ఎప్పుడైతే డైనోసార్లు దేవుని సృష్టికి వ్యతిరేకంగా చేయడం ప్రారంభించినయో ఎప్పుడైతే అగైన్స్ట్ గా వచ్చినయో దాని అంత పెద్ద ఆకారాన్ని కొట్టేసి నరికేసి దేవుడు దాన్ని గుచ్చి చంపేసి ఎట్లాంటి ఖడ్గం పట్టుకున్నాడు గట్టిదై గొప్పదై బలమైన ఖడ్గముతో మకరమును దేవుడు సంహరించేసి ఉన్నాడు అందుకనే ఏం చేస్తున్నాడు దేవుడు మానవునికి ఇచ్చిన అధికారం ఏంటంటే కీర్తనగ్రంథం 8వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు గనుక మీరు చూస్తే అన్నిటినీ పాదముల కింద పెట్టేశారు డైనోసార్ని మనిషి పాదాల కింద ఎవరన్నా పెట్టగలరా ఒకవేళ పెడితే ఉంటగా ఉండే పరిస్థితేనా కాదు అంత భయంకరమైనటువంటి డైనోసార్స్ దేవుడు తీవ్రంగా కొట్టేశాడు లేకుండా చేసేశాడు కనపడకుండా తీసేశాడు తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును దేవుడు పనిష్ చేసి పట్టుతో పాకే పాముగా మార్చేశాడు ఫైన్ అది లేకుండా పోయింది లేకుండా పోయింది మళ్ళీ ఏమన్నా కనపడుద్దా ఈ రోజున సైంటిస్టులు డైనోసార్ గుడ్లు దొరికిని ఆ గుడ్లు తీసుకొచ్చి పిల్లల్ని పెడతారంట అసలు ఎంత దౌర్భాగ్యంగా ఆలోచిస్తున్నారండి పోయినట్లే దేవుడు తీసి పడేస్తే ఒరే వద్దురా బాబు మీకు న్యూసెన్స్ ఫెలోస్ అవి ఆ ఉండడానికి వీల్లేదు డైనోసార్లు వస్తే మీరు నాశనం అయిపోతారని భయంతోటి వణుకుతోటి ఉంటారని చెప్పి దేవుడు మనల్ని కాపాడడానికి రక్షించి వాటిని ప్రపంచంలోంటి కొట్టేస్తే వీళ్ళ గుడ్ని పొదిగిచ్చేసి మళ్ళీ చేస్తారంట వాళ్ళు చేస్తారో ఏం చేస్తారో బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10 కొమ్ములను 7 తల్లు కల ఒక గొప్ప క్రూర మృగము సముద్రములో నుండి బయటికి వచ్చుట చూచితిని మళ్ళీ రాబోతుంది డైనోసార్ ఎంటర్ ద డ్రాగన్ అంటారు కదా అట్లా రాబోతుంది డైనోసార్ ఇప్పుడు దాకా కనుమరుగైపోయింది ఇప్పుడు దాకా లేకుండా పోయింది రెండో రాకడ తర్వాత ఆ సాతాను చేతికి భూలోకం కొన్నాళ్ల పాటు అప్పగించబడుతున్నటువంటి ఆ దౌర్భాగ్యపు క్షణాల్లో ఘట సర్పము క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఈ మూడు రూపాల్లో రెండో రూపమైనటువంటి క్రూర మృగం అదే అక్కడి నుంచే ప్రారంభమవుతా ఉంది దాని గురించినటువంటి ఈ మాట చూడండి ఒకసారి దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలి పట్టు నట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళొచ్చు దాన్ని ఆల్రెడీ దేవుడు కొట్టేశాడు కొట్టేసిన దాన్ని మళ్ళీ సముద్రంలోంచి బయటికి ఎందుకు వస్తుంది ఎప్పుడైతే అంత పక్కెళ్ళిపోయి ఆర్భాటము ప్రధాన దూత శబ్దము దేవుని పొరతోటి మన మధ్యాకాశానికి వెళ్ళిపోయి మధ్యాకాశంలో గిఫ్టింగ్ సెరమనీ జరుగుతున్నటువంటి పరిస్థితిలో ప్రపంచంలో ఇక్కడ 7 ఏళ్ల పాటు ఇక్కడ భూమి మీదకి మహాశ్రమలు రాబోతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎంటర్ అయి రాబోతుంది మళ్ళీ క్రూర మృగం ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి అంతే కదా దాన్ని చూసి ఎవరన్నా అంతే అనుకుంటారు ఈ మృగముతో సాటి అయిన వాడెవడు దానితో యుద్ధం చేయగలిగిన వాడెవడు అని ప్రపంచమంతా మాట్లాడుకుంటూ అట్లాంటి దౌర్భాగ్యపు క్రూర మృగం 11 వచనం చూడండి సార్ అంటే ఈ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇందాకేమో సముద్రంలోంచి ఒకటి వచ్చింది ఇక్కడ భూమిలోంచి ఇంకొకటి వస్తుంది అది ఘట సర్ప అది చూడండి అండర్లైన్ చేయండి మాట అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను ఇందాకేమో తీవ్రమైన సర్పము వంకర సర్పము ఇక్కడ ఇది ఘట సర్పం వలె మాట్లాడుతుంది అంటే పాత కాలంలో ఎప్పుడైతే పనిష్ చేయబడినటువంటి క్రూరమృగమైనటువంటి డైనోసారు ఇప్పుడు డ్రాగన్ రూపం ధరించుకొని 7 ఏళ్ళు భూమి మీద శ్రమల కాలంలో ఉన్నప్పుడు రాబోతుంది విచ్ ఈస్ గోయింగ్ టు బి డేంజరస్ అంటే ఆ రోజున 666 ముద్ర వేయకపోతే ఈ క్రూర మృగం బయటకు వచ్చిన తర్వాత మానవ జాతి గడగడ వణికిపోతారు విడచిపెట్టబడిన వాళ్ళ తర్వాత వచ్చిన చూడండి సార్ అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమిలో నివసించే వారందరూ నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది 16 వచనం కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద అయినను తమ నొసటి మీద అయినను ముద్ర వేయించుకున్నట్టు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య ఎన్నో కలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవనికి నీ అధికారము లేకుండాట్లు అది వారిని బలవంతము చేయుచున్నది బుద్ధి గలవాడు ఆ మృగము యొక్క సంఖ్యను లెక్కించనిమ్మో అది ఒక మనిషిని సంఖ్యయే ఆ సంఖ్య 666 అంటే ఆది సర్పముగా ఉన్నటువంటి ఈ డైనోసార్ తీవ్ర సర్పమైన మకరముగా ఉన్నటువంటి ఈ డైనోసార్
వంకర సర్పముగా ఉన్నటువంటి ఈ డైనోసార్, ఎప్పుడో దేవుడు తీసివేసినటువంటి డైనోసార్ తిరిగి ఏడేళ్ళు ఈ లోకంలోకి శ్రమలు రాబోతున్న కాలంలో మళ్ళీ వస్తుంది. సముద్రంలోంచి ఒకటి లేస్తుంది, భూమిలోంచి ఒకటి లేస్తుంది, ఘట సర్పము లాగా మాట్లాడుతుంది. ఎందుకంటే దానికి ముందున్న రూపం అదే కాబట్టి. ఆ రోజు నుంచి మనం తప్పించుకోవాలి, ఆ రోజు నుంచి మనం విడిపించబడాలి, ఆ రోజులో మనం రాకుండా తప్పించబడాలి. తిరిగి దాన్ని ఎదురుపడేటటువంటి రోజు మన జీవితంలో రాకుడును గాక యేసునామములో. అది తప్పించబడాలంటే మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో మనం ఫెయిత్ఫుల్గా ఉండాలి, రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి, నమ్మకమైన సాక్షులుగా మనం నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం స్థిరంగా ఉండలాగున. ఈరోజు డైనోసార్స్ గురించి మీరు తెలుసుకున్నారు. ప్రభు, అట్లాంటి దౌర్భాగ్య స్థితి మాకు వద్దు. ఇట్లాంటి డైనోసార్స్ ముందు మేము పడేటటువంటి దౌర్భాగ్యం వద్దు. మీరు తీసేశారు, మేము వాటిని మరలా చూడకుందుముగాక యేసునామములో. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళం కూడా కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నాయన, మా జీవితాల్లో ప్రభువా మీరు నమ్మదగిన దేవుడు. మొదటి సర్పముగా ఉన్నటువంటి ఈ డైనోసార్ తిరిగి జీవితాల్లోకి రాకుండా మేము రాకళ్ళు ఎత్తబడే గుంపులో ఉండాలి. మేము తప్పు చేసేవాళ్ళుగా కాకుండా నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుండగా తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా తండ్రి, ఈరోజు తండ్రి ప్రస్ఫుటంగా తండ్రి దేవన్న ప్రభా క్రూర మృగం గురించి మాతో మీరు మాట్లాడారు తండ్రి. ఈ క్రూర మృగం ఏంటి మా జీవితాల్లో ప్రభా తండ్రి, దాని నుంచి ఎలా కొట్టివేశారో ప్రభా. నాయనా తండ్రి దేవన్న ప్రభా, బైబిల్లో తండ్రి మాకు విశిష్టమైన రీతిలో ప్రభా తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయనా ప్రభా, విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యాన్ని ధ్యానించేవారిగా తెలుసుకునేవారిగా ఉంచమని వేడుకుంటున్నాం. నాయనా తిరిగి తండ్రి ఆ క్రూర మృగం రాబోయే ఆ రోజుల్లోంచి మమ్మల్ని అందరినీ తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నాయనా, ఎవరు కూడా తండ్రి మా సంఘంలో మాకు తెలిసిన వాళ్ళలో మా బంధుమిత్రాలు రక్త సంబంధికుల్లో ఎవరు ఆ రోజు చూడకుందురుగా కేస్తున్నాములో తండ్రి. నాయనా మేమందరము కూడా తండ్రి రాకలు ఎత్తబడే గుంపులో ఉంటకు కృప చూపించండి. నమ్మదగిన దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా నాయనా, మీ నమ్మకత్వాన్ని మా పట్ల కనపరుస్తూ వచ్చారు తండ్రి. మేము మీ పట్ల నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ రోజున ప్రభువా ఎంతమంది బిడ్డలు తండ్రి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయనా గొప్ప విజయాలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ఎవరైతే ఎయిమ్స్ పెట్టుకున్నారో, టార్గెట్స్ పెట్టుకున్నారో వాటన్నిటిని ప్రభువా 100% అచీవ్ అవుదురుగా కేస్తున్నాములో తండ్రి. ఎవరు తండ్రి ఫెయిలియర్ అనే మాట సంఘంలో వినపడడానికి వీల్లేదు నాయన. మీ జ్ఞానంతో నింపండి ప్రభువా. నాయన తండ్రి వారి చేతిలో మీ చేతిని పెట్టండి తండ్రి. నాయన తండ్రి మా విద్యార్థులు అందరూ కూడా తండ్రి అత్యుత్తమైన మార్క్స్తో తండ్రి పాస్ అవుదురు గాకేస్తున్నామలో నాయన. నాయన ఎవరైతే ప్రభువా తండ్రి మరి నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలో తండ్రి, కెరియర్స్లో, సెటిల్మెంట్స్లో నాయన మీ సహాయం అనుగ్రహించండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభు మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు తండ్రి, నాయన ఏకాంగులని సంసారాలుగా చేసే దేవుడు నీవు తండ్రి. సహాయం దయచేసి దీవించి ఆశ్రదించమని వేడుకుంటున్నాం. నాయనా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయనా ప్రభు, మా జీవితాల్లో తండ్రి ప్రతిక్షణం నమ్మదగిన దేవుడుగా మీరున్నారు. మేము కూడా మీకు నమ్మదగిన వారిగా ఉంట కృప చూపించమని నాయనా తండ్రి ప్రతి స్థితిలో మీరున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఈ రోజున వాక్యం విన్న ప్రతి బిడ్డ వాక్యం పట్ల ఆసక్తి పెంచుకొని వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి అనేకమైన విషయాలు తెలుసుకుని అందులో స్థిరపడి రాకుండా ఎత్తబడి వరకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.
జనములకు ప్రవక్తగాను నియమించావయ్యా, నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగాను నియమించావయ్యా, నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా కంటే ఉత్తమమైనదయా. నీ ప్రేమ ధ్వజమే పైకెత్తే నాపై నన్నాకర్షించావయ్యా. నువ్వు లేని నన్ను ఊహించలేను, నా శ్వాసునీవయ్యా. నా గుర్తింపంతా జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నంది ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా దేవుడు మిమ్మల్ని దీవించను గాక.